వెల్కమ్ బ్యాక్ టు కేఎంఆర్ ట్యుటోరియల్ టుడే అవర్ టాపిక్ డైలీ అప్డేట్స్లో భాగంగా మార్చ్ కరెంట్ అఫైర్స్ ఫార్ట్ సిక్స్ ఈరోజు మీ ప్రశ్న ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత ఎవరు ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిన్నటి ప్రశ్న అయినటువంటి ఉత్తరాఖండ్ గవర్నర్ ఎవరు అనే ప్రశ్నకు చాలామంది సరైన సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు ఉత్తరాఖండ్ గవర్నర్ బేబిరాని మౌర్య ఏ దేశ ప్రభుత్వంతో వీహాబ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది ఆస్ట్రేలియా ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం విహాబ్ పురోగతి అప్సర్జ్ పేరిట చేపట్టిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల శిక్షణ ప్రీ ఇంక్యుబేషన్ కార్యక్రమం మార్చి పదిన హైదరాబాద్లో ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖల మంత్రి కె తారక రామారావుతో పాటు భారత్లోని ఆస్ట్రేలియా హై కమిషనర్ భారీ ఒఫరెల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా రెండు వందల నలభై మంది మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇస్తారు కెనరా బ్యాంక్ ఈడీగా సత్యనారాయణ రాజు కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కె సత్యనారాయణ రాజు నియమితులయ్యారు అప్పటి విజయ బ్యాంకులో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చేరిన ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో బిఓబి చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు బ్యాంకింగ్ రంగంలో ఈయనకు ముప్పై మూడు ఏళ్ల అనుభవం ఉంది బిఓబి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ డైరెక్టర్గా బిఓబి ఐఐటి బాంబే ఇన్నోవేషన్ సెంటర్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు కెనరా బ్యాంక్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది కెనరా బ్యాంక్ ప్రస్తుత చైర్మన్గా టిఎన్ మనోహరన్ ఉన్నారు నావికా దళంలో చేరిన స్కార్పియన్ తరగతి జలాంతర్గామి పేరు భారతీయ నావికా దళంలోకి మూడో స్టైల్త్ స్కార్పియన్ తరగతి జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ చేరింది మార్చి పదిన ముంబైలోని నేవీ డాక్ యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ నేవీ చీఫ్ విఎస్ షెకావత్ హాజరయ్యారు వెస్టర్న్ నావల్ కమాండ్లో ఐఎన్ఎస్ కరంజ్ పనిచేయనుంది డీజిల్ విద్యుత్ ఆధారితంగా ఇప్పటి వరకు ఆరు స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాములను మజ్గావ్ సిప్ బిల్డర్స్ లిమిటెడ్ తయారు చేసింది నేవీలోకి చేరిన మూడో కలవరీ క్లాస్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ డీజిల్ విద్యుత్ ఆధారితంగా పనిచేస్తుంది సముద్ర ఉపరితలంలో పాటు నీటి అడుగు నుంచి వచ్చే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ సెన్సార్లు ఈ జలాంతర్గామిలో ఉన్నాయి క్విక్ రివ్యూ ఏమిటి నావికా దళంలో చేరిన స్కార్పియన్ తరగతి జలంతర్గామి ఎప్పుడు మార్చ్ పదిన ఎవరు ఐఎన్ఎస్ కరంజ్ ఎక్కడ నేవీ డాక్ యార్డ్ ముంబై మహారాష్ట్ర ఎందుకు భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు బౌన్స్ కేసుల పరిష్కార కమిటీకి నేతృత్వం వహించనున్న న్యాయమూర్తి దేశవ్యాప్తంగా కోర్టుల్లో పేరుకుపోతున్న చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు ఈ దిశలో మార్చి పదిన కీలక చర్య తీసుకుంది ఇందుకు సంబంధించి తగిన సిఫార్సులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది ఈ కమిటీకి బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్సి చవాన్ నేతృత్వం వహిస్తారు మూడు నెలల్లో కమిటీ తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంటుంది భారీగా పేరుకుపోయిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఎన్ఐ యాక్ట్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటే సరైన మార్గమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్దే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నత స్థాయి ధర్మాసనం పేర్కొంది పూర్తి మహిళా సిబ్బందితో కూడిన నౌకాయాత్రను ప్రారంభించిన దేశం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వజ్రోత్సవాలతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చ్ ఎయిట్ను పురస్కరించుకొని కేంద్ర నౌకాయాన శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన నౌకాయాత్రను చేపట్టింది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్సిఐకు చెందిన ఎంటి స్వర్ణకృష్ణ అనే భారీ నౌక ఇందుకు వేదికైంది మార్చ్ ఎనిమిదిన కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా జెండా ఊపి ఈ చారిత్రాత్మక యాత్రను ప్రారంభించారు ముంబైలోని జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్లోని లిక్విడ్ బెర్త్ జెట్టి నుంచి స్వర్ణకృష్ణ బయలుదేరింది ప్రపంచ నౌకాయాన చరిత్రలో ఒక నౌకను పూర్తిగా మహిళా అధికారులే నడపడం ఇదే మొదటిసారి ఎంటి స్వర్ణకృష్ణకు సంబంధించి స్టాక్ జీకే పెట్రో ఉత్పత్తులను రవాణా చేసే ట్యాంకర్ నౌక రెండు వేల పదిలో దీన్ని నిర్మించారు గరిష్టంగా పది పాయింట్ ఐదు నాట్ గంటకు దాదాపు ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది డెబ్భై మూడు వేల టన్నుల బరువును ఇది మోసుకెలగలదు క్విక్ రివ్యూ ఏమిటి పూర్తి మహిళా సిబ్బందితో కూడిన ప్రపంచ నౌకాయాత్రను ప్రారంభించిన దేశం ఎప్పుడు మార్చ్ ఎనిమిదిన ఎవరు భారత్ ఎక్కడ జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ముంబై మహారాష్ట్ర ఎందుకు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వజ్రోత్సవాలతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చ్ ఎయిట్ను పురస్కరించుకొని